సదాశివనగర్ మండలం తిమ్మాజీవాడ గ్రామంలో సర్పంచ్ పొన్న స్వప్న, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ గాళ్లతో టీఎస్ 24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. సార్ కొద్దిగా ఫస్ట్ చెప్పవరం తెలియక కొద్ది ఇబ్బంది పడ్డాము, అయినా కానీ ఇప్పుడు చేస్తున్నాం. కాకపోతే మాతో సార్ గ్రామ పెద్దల సహకారంతో చేస్తున్నాం. అదేవిధంగా మేము ఎక్కి నుంచి ఈ సంవత్సరం కాలం అవుతుంది, అందులో కొన్ని పండ్లు ఇంపార్టెంట్గా తీసుకున్నాం. అదే ఒకటి సొంత మార్కెట్గా ఇక్కడ ఏర్పాటు చేసినాం, హైవే దగ్గర వెళ్ళామంటే ఆ విలేజ్లో చెత్తబుట్టలు ఈ కార్యక్రమంలో తీసుకొని మేము ఇంటింటికి ఇవ్వడం జరిగింది. చెత్తబుట్టలు సంత ఒక డొనేషన్ తీసుకొని డోనర్ ద్వారా అది ఇంటింటికి చెత్తబుట్ట బయట పడేయకుండా రిక్షలు వేయాలని రోజు ఒక రిక్షా పెట్టాం. ఆ రిక్షాతోని రోజు ఒక మనిషిని పెట్టి కలెక్షన్ చేస్తాం రోజు తిరుగుతాడు. ఆ రిక్షాతోని డంపింగ్ యార్డ్ వేస్తున్నాం, డంపింగ్ యార్డ్ బాగా చేసినాం. అది బాగానే ఉండే కాకపోతే దాని చెత్త రోజు బయట పడేస్తారు, గిటాల కూడా మొత్తం తీపిస్తున్నాం. అది ఒక నెలల ఒకసారి, ఇంతకుముందు 3 నెలల ఒకసారి తీసుకోవాలి కాదు, ఈసారి నెల నెలకు క్లీన్ చేస్తున్నాం. ఇంకోటి పాత ఇంటి కూడా 2 ప్రజలకు ఇబ్బంది ఉండే అది తీసినాం. ఒక బుర్జు లాంటిది ఊళ్ళే ఒక పెద్ద గోడలు ఉండే, అది దానివల్ల 4 ఇళ్ళకు ఎఫెక్ట్ ఉండే. దాన్ని మన మామూలుగా ఎక్కువ అరసు పెట్టి తీపించినాం, తీపించి డ్రాపింగ్ యార్డ్ దగ్గర కూడా ఇచ్చి అక్కడ కుక్కలు ఉండే అక్కడ కూడా తీపించినాం. ఓకే సార్, మీరు సర్పంచ్ సర్పంచ్ ఇప్పుడు ఈరోజు 2 విడత మళ్ళీ ప్రాజెక్ట్ కోసం మీటింగ్ కానీ లేదు. సర్పంచ్ కూడా ఇక్కడ స్వప్న అని ఆమె కూడా ఫుల్ టైం సపోర్ట్ బాగా ఉంది సార్. మాకు ఆ అమ్మాయి వాళ్ళు కూడా కాకపోతే లేడీస్ అయినా కానీ ఆమె ఇంతకుముందు అక్షరకం చేసిండ్రు చేసిండ్రు కాబట్టి ఆమె కూడా అవగాహన ఉంది ప్రజలలో. ఆమెతో చదువుకుంది, ఆమెతో కలుపుకొని పని చేస్తున్నాం. దీని కాదు మా ఇది చేద్దామంటే సర్పంచ్ అవును సార్ అదే చాలెంజ్గా తీసుకున్నాము. ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, ఆమె ఎట్లా చేస్తున్నావు అని అన్నదానికి మేము చేసి చూపెడదామని పడద ఆమె ఉంది. అందుకే సార్ ఈ అమ్మాయితో ఏమైతుంది ఏం చేస్తున్నాం దానికి పట్టుగా చేస్తామన్న ఆమె ఆలోచన ఎక్కువ ఉంది సార్. దానికి నేను కూడా ఆమెకైనా దేశీయ పెద్దలైనా నేను సౌకర్యం ఇస్తామా, మీరు మంచి చేద్దాం ఊరుకు కాదనుకున్న దానికి చేసి చూపెడదామని మా ఆలోచనతో పట్టుగా ఇస్తారు సార్. దాని గురించి ఏదైనా సరే ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం కొద్దిగా ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఈ రకంగా మంచిగా చేస్తే ఒక ట్రాక్టర్ తీసుకున్నాం సార్. దానికి లోన్ పర్పస్ లా కొద్దిగా లేట్ అయితే అది రోజు చెత్త తీయాలా ట్రంపింగ్ ఆ చెట్లకు నీళ్లు పోస్తానికి ఆ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దానికోసం ట్రాక్టర్ మేము సార్ ఇప్పుడు ఇద్దరు కూడా ట్రాక్టర్ పెట్టాం. ట్రీ గార్డ్ చెట్లు పెట్టాం, 4 రోజులు చెట్లు పెట్టాం సార్. ఒకటి దాన్ని ఏమంటారంటే రోడ్ సైడ్లో 2 వందల చెట్లు పెట్టాం, పెట్టి రావడం ఒకటి ట్రీ గార్డ్ పెట్టాం, మొత్తం 2 వందల చెట్లు. కంప్లీట్గా బ్రష్ కట్టర్తో పక్క గడ్డి కడిగేస్తా ఆ చెట్లు వేరేటట్టు మంచిగా ఉంచి మేము దాన్ని చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు చూడండి చెట్లకు మొత్తం నీళ్ళు పోసి ఉన్నాయి. ఓకే సార్, ఓకే కరెక్టే సార్, మీరు అదే చెప్పింది బాగుంది. ఇప్పుడు మీరు ఎన్ని చెట్లు పెట్టారు? 200 చెట్లు రోడ్ సైడ్ పెట్టాం సార్. ఓకే సార్, 200 చెట్ల ఎన్ని పోయినాయి, ఎన్ని బతుకున్నాయి, ఎన్ని బతుకున్నాయి సార్? దాదాపు సార్ మొన్న 5 చెట్లు పోయిండే, మేము 2 చెట్లు పెట్టాం, ఇంకొక 2 పెట్టలేము. 2 చెట్లు పెడితే కంప్లీట్ బతుకుంది సార్. పర్సంటేజ్ ఇప్పుడు 100% ఉంది, 100% లో ఎన్ని ఎంత ఉంది ఎంత పోయింది సార్? 100% లో మాకు 5 చెట్లే దానికి 200 చెట్ల 200 చెట్ల 5 చెట్లు వచ్చింది. 5 చెట్లలో అది ఒక ట్రాక్టర్తో మనము పెంటలు ఉండే పెంటలు తీసి అక్కడ తీసినప్పుడు 4 చెట్లు డ్యామేజ్ అయినాయి, అవి కూడా పెట్టేసినాము. ఒక 2 చెట్లు బాగా ఉన్నాయి సార్. అయితే మన ఒక చెట్టు వేసినట్ట మన యాక్షన్స్ కూడా లేదా సార్? మేము జుర్మాన్ ఇస్తామని చెప్పాము చెట్టు మీద. ఏ చెట్టు అయితే ఖరాబ్ చేస్తామో డ్యామేజ్ చేస్తే వాళ్ళకి మీకు 4 చెట్లు పెట్టాలా లేదంటే మీకు 500 ఫైన్ వేస్తామని చెప్పాము. దాని విషయంలో వాళ్ళ చెట్లు పోతే ఫైన్ వేస్తామని భయంతో ఎవరన్నా చెట్టు జాలి పడిపోయినా దాన్ని లాభత్తి కట్టి పెట్టుతుంది సార్. ఎవరు ఖరాబ్ చేస్తారు చెట్లను?
చెట్లకు నీళ్ళు పోస్తున్నాం సార్, ఇద్దరు బాగా వాచ్మెన్ పెట్టాము, 200 చెట్లు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పెట్టాం పట్టి బీడ్ భూమిలో. ఓకే సార్, మీ గ్రామ పంచాయతీలో మొత్తం ఎంత సార్ స్టాఫ్ మొత్తం? స్టాఫ్ సార్ ఇద్దరు వాటర్ మెయిన్ ఉన్నారు, ఒకైనా కారాబార్ ఉన్నాడు, ఒక అతను చెత్త గుండానికి స్పెషల్ గా ఆయన పెట్టినాం. వారానికి ఒకసారి ఊర్లో తిరుగుతాం, సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ మెంబర్ కానీ ఎవరు గల్లీలాగితే మా నెంబర్ వచ్చి మాకు చెప్తారు, చెప్తే మేము తిరిగి ఎవరికి రాలేదో మేము ఇంతకుముందు మిషన్ బాయ్ కాదాలను నలుగురు దొరకచ్చి మేము తినిపించి వాళ్ళకు సాఫ్ చేయించినాము. అక్కడ ప్రాబ్లం వచ్చిండే మిషన్తో, పొగ్లతో తీసారు మిషన్ పైన వాళ్ళు, వాళ్ళతో ప్రాబ్లం వస్తే మళ్ళీ తీపిచ్చి మా చేసాం సార్. ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తుంది అక్కడ, ఎవరు కంప్లైంట్ లేకుండా ఉన్నది సార్. ఇప్పటికి సార్ నేను చెప్పదలుచుకోవాలి సార్, ఇప్పటికైతే బాగానే నడుస్తుంది. మా మిస్సెస్ సర్పంచ్ వైపు మా ఊళ్ళో అయితే మేము చాలా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాము, అదేవిధంగా ఫుల్ టైం కేటాయించి గ్రామం గురించి మేము వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ ఫస్ట్ మేము ఏ బట్టెన్ రాసినా ఫస్ట్ మేము పైప్ వేసి పొరం పోసాం, బాగా పొడి ఉండే ముందు విలేజ్ అభివృద్ధి అనేది చాలా బాగుంది. గత కొన్ని సంవత్సరాలు ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను మన నూతన పాలకవర్గం వచ్చినప్పటి నుంచి ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రయత్నంలో మనం ముందు సక్సెస్ అయింది ఏంటంటే వారాంతర సంత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. ఆ సంత వల్ల ఏమైందంటే ఈ చుట్టుపక్కల 7 విలేజ్లకి ఒక దగ్గరలో ఒక మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో కూరగాయలు, అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు మనం మార్కెట్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా 100% విద్యుదీకరణలో భాగంగా థర్డ్ వైర్ అండ్ బెంట్ పోల్స్ అన్ని సరిచేయడం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా కొత్తగా ఒక కార్మికులు పెట్టి ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం వచ్చింది అని అన్నట్టయితే ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయించి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము 100% సక్సెస్ఫుల్గానే ఉన్నాము. అదేవిధంగా మన విలేజ్కి వచ్చేసి దాదాపు ఒక 154 మందికి ఆసరా పెన్షన్లు అనేవి అందుతున్నాయి. దానివల్ల పేద వర్గాలకు ప్రభుత్వం నుంచి తగిన సదుపాయం సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఛాలెంజింగ్ అంశం ఏంటంటే మాకు ఇంకొకటి వైకుంఠధామం అనేది కట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ వారాంతం లోపల దాన్ని ఫైనలైజ్ చేసి ఇక్కడ టెంపుల్ దగ్గరలో మనకు గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి అనేది ఉంది, దాన్ని పై అధికారులతో మాట్లాడి ఆ ల్యాండ్ తీసుకొని గ్రామసభ తీర్మానంతో దాన్ని కట్టించడానికి ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఈ అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా మేము చాలా వేగంగా పనిచేసాం, మాకు పై అధికారులతో సపోర్ట్ కూడా చాలా ఉంది. అదేవిధంగా గౌరవనీయ కలెక్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి 1 కేజీకి 3 కోడుగుల పథకం కూడా మా దగ్గర చాలా బాగా నడుస్తుంది. ఇప్పటివరకు 66 గుడ్లు సప్లై చేయడం జరిగింది, దానికి సంబంధించిన చెత్త కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మేము ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 26వ తేదీ జనవరి 26వ తేదీన గౌరవనీయ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి మా సహాయశక్తిలో కృషి చేస్తున్నామండి. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ లేకుండా ట్యాక్స్లు చాలా బాగా కడుతున్నారు. లాస్ట్ టైం పెండింగ్ ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళ వారి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒకవేళ ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ట్యాక్స్ అనేది రేయర్స్ ఉంటే బకాయిలు ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం కట్టే పెసులుబాటు ఇస్తూనే ప్రతి నెల కలెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఇప్పటికి 60-70% కలెక్షన్ అయిపోయింది. ఈ మంత్ ఈ వారాంతం లేదా ఈ మంత్ ఎండింగ్ కల్లా మాక్సిమం 90% రీచ్ అయిపోయి ఈ మంత్ నెక్స్ట్ మంత్ కల్లా 100% ఫినిష్ చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామండి. ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ఎన్ని లక్షలు వస్తుంది సార్ ట్యాక్స్? దాదాపు మా జీపీకి వచ్చేసి ఒక 90,000 డిమాండ్ ఉంటుందండి. దాంట్లో ఇప్పటి వరకు మేము ఒక 66,000 రీచ్ అయిపోయాము. ఇప్పటి వరకు మార్కెట్ మాట ఫస్ట్ ఉంది సార్ మీరు సెకండ్ సెకండ్ ఇస్తారా అనుకుంటాం తప్పకుండా.
100% పూర్తి చేసి తప్పకుండా కలెక్టర్ గారి ద్వారా అవార్డులు పొందేందుకు మేము ప్రయత్నం చేస్తాం. మిగతా విషయాల్లో కూడా మాకు విలేజర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఏ విషయంలో అభినందించాల్సింది ఏంటంటే గ్రామ ప్రజల్ని, ఏ విషయమైనా అందరూ తీర్మానించుకున్న తర్వాత పనిలో ముందుకెళ్తా ఉంటాం. ఏదైనా పల్లె ప్రగతి కానీ లేదా ఇంకేదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని మేము చాటింపు ద్వారా తెలియజేసిన వెంటనే తగు విధంగా స్పందించి అందరూ ముందుకు వచ్చి చేస్తారు. సర్పంచ్ గారు చాలా బాగున్నారు. మనకు బాడీ పాలక వర్గం, ఉప సర్పంచ్ గారు మరియు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా మనకు ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పై నుంచి వస్తే చెప్పండి సార్, దాని నుంచి మనం తగు విధంగా స్పందిస్తాము అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల విలేజ్లలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమమైనా మనం గ్రామ స్థాయిలోనే నిర్వహించుకోవడానికి మనకు గ్రామంలోనే ఆడిటోరియం సౌకర్యం కూడా ఉంది గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే. మిగతా చుట్టుపక్కల ఎలాంటి అన్ని విలేజ్లకు కలిపి ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకోవాలనుకున్నా ఖచ్చితంగా పై అధికారులు కానీ మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా మన విలేజ్నే చూస్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం అనేది జిల్లా స్థాయిలో నిర్వహించడానికి చూస్ చేసుకున్నప్పుడు మన తిమ్మాజివాడే విలేజ్లోనే చూస్ చేసుకున్నారు పుత్తునూరు గ్రామీణ బ్యాంక్ తరఫున. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు వచ్చినప్పుడు కూడా మన దగ్గరలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మన రైతుల పొలాలని సందర్శించి వారికి కూడా తగిన సౌకర్యాలు మరియు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రపోజల్ ఉందండి, అయితే ఇప్పటివరకు మేము గ్రంథాలయం సంబంధించిన ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నాము, ప్రస్తుతానికి లేదు. బట్ ఇంతకుముందు పేపర్ కోసం వేరే మెయిన్ రోడ్ వరకు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మనకు మెరుగవడం వల్ల అన్ని రకాల పత్రికా సదుపాయాలు కూడా మనం విలేజ్కి రీచ్ అయ్యాయి. మనం అందరం కలిసి ఒక కమ్యూనికేటివ్గా ఒక లైబ్రరీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. దీనికి సంబంధించి ఒకవేళ అవసరమైతే స్కూల్ తరఫున ఒక దగ్గర ఏర్పాటు చేయించి దాన్ని నిర్వహించడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఇంకేమన్నా విలేజ్ డెవలపింగ్ ఏమన్నా చెప్పాలి? ఇప్పటికీ దాదాపు అన్ని బాగానే ఉన్నప్పటికీ మనకు కావాల్సిన మేజర్గా కొన్ని సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు ఇవి మనకు చాలా ముఖ్యంగా కావాల్సినవి. వాటితో అవి ప్రభుత్వం తొందరగా శాంక్షన్ చేయించినట్లయితే వాటిని విద్యుత్ ప్రాతిపదికన నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన మండల స్థాయిలో మన పల్లె ప్రగతి కార్యక్రమంలో 99% ఒక చిన్న వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నది, అది కంప్లీట్ చేస్తే మనకి 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాల తీగలు లాగుతున్నారు. సార్ నిజమే లాగేశారు. ఆల్రెడీ 3rd వైర్ అనేది మొత్తం 100%కి సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత స్పీచ్ ద్వారా పెట్టి వీధి లైట్లు వెలిగిస్తున్నాము. మరి పొద్దున 6 గంటల లోపల ఆపేస్తున్నామండి. అదేవిధంగా మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం కూడా మనకు విలేజ్కి సంబంధించి 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటి ద్వారా స్వచ్ఛమైన తాగునీరుని సప్లై చేస్తున్నాము. దాంతోపాటే మిషన్ భగీరథకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో ఇంతకుముందు లైన్ వేయడానికి తగినటువంటి గుంతల పోలిక కూడా మన మండలంలో మన విలేజ్లోనే మొదటిసారి కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన ప్రొఫెషనల్ వర్క్ కూడా మన దగ్గరనే వస్తుంది. ఇప్పుడు మిషన్ భగీరథ నీటిని కూడా చాలా మంది నీరుగా భావించి తాగుతున్నారు. దీనిపైన మనకు ఎస్సీ మరియు డిఈ గారితో కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నామని చెప్పడం ద్వారా ప్రజలు దాన్ని నమ్మి మిషన్ భగీరథ వాటర్ని కూడా తాగుతున్నారు. మాకు సెక్రటరీ కూడా కొత్తగా అపాయింట్మెంట్ అయినా కానీ అతను చేసే సేవ మా విలేజ్ సంత విలేజ్ కూడా అంత ఆలోచించాడు. ఆయన ముందర పోవడం కాదు కానీ మా గురించి సార్ ఏం చేస్తాం మాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేద్దాం సార్, ఇది అంటే సార్కి ఇది ఉన్నది చేద్దాం, ఆ సార్ తిరుగుదాం అంటే మా కన్నా ముందు పోయింది కదా నువ్వు చేయమ్మా ఇది ఏదో ఉన్నాయంటే చెప్తేస్తున్నా చెప్పండి. ప్లాస్టిక్ కలెక్షన్ చేసడం కాదు సార్, అప్పుడు మన సార్ అండ్ సార్ సైన్ మా గుడ్లు ఇచ్చి ఇప్పటికైనా సార్ మేము ఇంకా చేసే పనులు ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పడానికైనా చేసి చూపెడతాము అన్న పట్టుదల కానీ 100% చేస్తాం సార్. ప్రజలకు ఒకటి ఏంటంటే మా మాంతు గవర్నమెంట్
వెనుకబడేది ఏంటంటే మేము వచ్చిన ఎక్కి నుంచి సంవత్సరాల నుంచి 10 మందికి మొత్తానికి ఇల్లు లేవు సార్. వాళ్ళ ఉన్న ఇల్లు పాత ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళు గిరాయి ఉన్నారంటే ఇల్లు చెప్తలేదు. ఒక 10 మందికి మాత్రం 100% బాగా ఇబ్బంది లేదు సార్. మాకు ఒకటి అయితే ప్రభుత్వానికి లెవెల్ వేడుకుంటుంటే ఒక 10 మందికి అయితే ఒక ఇల్లు కావాలి. ఒక 100% మరి అయ్యి సార్ పూర్తి అయింది ఇప్పటికే. కొద్దిగా అలాగై కొద్దిగా ఉంటారుగా సిబ్బంది అయినరు. ఒకప్పుడు మిగిలిపోయిన ఊళ్ళే లేకుండే. ఒక 10 మందికి మాత్రం ఇంకా డైరెక్ట్ కట్టేయాలనుకుంటున్నాం. మేము అలా ప్రెషర్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి సాంక్షన్ లేదని కొద్దిగా మేము ఏదో చేద్దామని చూస్తున్నాము. ఇంకొకటి కమ్యూనిటీగా కట్టిద్దామంటున్నాం రోడ్డు మీద. ఇప్పుడు సంత అయిపోతుంది అక్కడనే పట్టిస్తే బాధల పంట పోవద్దు అని ఊళ్ళో కూడా మేము తిరిగి బయట పోవద్దు బాత్రూమ్లే వాడాలా మంచిగా అని తిరిగి చెప్తున్నాము. ఇప్పటికైనా మేము 100% అది నడుస్తుంది. ఇప్పటికైనా ఈ నుంచి అయినా కానీ మేము మా అంతా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి పనిచేస్తాం. ఏ గొడవలు లేకుండా మా ఊరు మంచి చాలా మంచిది. వాళ్ళు లేకుండా ఏ పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ కాకుండా మేము చెప్తున్నాం. మన పోలీస్ వచ్చి అధికారి మన ఒక హైదరాబాద్ జరిగిన ఘటనకు చెప్తే మీటింగ్ పెట్టిన అందరు పిలిపించి ప్రమాణ సేవ చేపించి వాళ్ళకు ఏ సహకారం ఉందా అని చెప్తాను సార్ అన్నట్టుగా అవగాహన చెప్పినాం. డాక్టర్ మహిళలకు కూడా మంచి సహకారం ఉన్నది. మొన్న 30 డేస్ కింద ఫ్యామిలీ ముందు అందరు పనిచేసి ఈసారి కూడా అందరు చేస్తారు. మా కేఎస్ ప్లాట్ఫామ్ నుంచి మా ఉప సర్పంచ్ గారు సర్పంచ్ కార్యదర్శి గారు మాట్లాడి మొత్తం మీద సక్సెస్ఫుల్ మీతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంటే మా మన పంచాయత్ సెక్రటరీ గారు. సో ఇది కేఎస్ ప్లాట్ఫామ్ సార్.